మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక మనిషి ఎకరం పొలం కొన్నాడు, ఒక మనిషి 10 ఎకరాలు పొలం కొన్నాడు, ఒక మనిషి ఆల్రెడీ 30 ఎకరాలు ఉన్నాయి, ఒక మనిషికి ఆల్రెడీ 100 ఎకరాలు ఉన్నాయి. తేడా ఉంది కదండి. భూమి ఎందుకు ఎవరికి దఖలు పడుతుంది అనేది నాకైతే తెలియదు. ఒక మామూలు మనిషిగా ఆలోచిస్తే, బట్ మిస్టికల్గా ఆలోచిస్తే భూలాభం, భూమి మన దగ్గరికి వచ్చి చేరటం, దీని వెనకాల ఒక నెంబర్ ఫాలో అవుతుందండి. ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్లో సింగిల్ నెంబర్ ఉండాలి, అది 2. నెలలో ఆ నెంబర్లో 0 ఉండాలండి. మంత్లో వచ్చిన నెలలో 0 ఉండాలి. ఈ పాటికి అర్థమై ఉండొచ్చు. ఇయర్లో వచ్చిన నెంబర్కి ఎక్కడో ఒక చోట 4 అయితే ఉండాలి. ఇటువంటి నెంబరు మనం పుట్టిన తర్వాత 5-6 ఏళ్ళ దగ్గర నుంచి భూమిని మనకి యాడ్ ఆన్ చేస్తూనే ఉంటుంది. వీళ్ళనే మనము భూస్వాములు అంటాం. నాకు 200 గజాలు ఉందండి, నాకు నేల ఉందని కాదండి సంతోషపడటం, భూస్వామి వేరే లెక్క. తరతరాలుగా భూమి వచ్చి చేరుతూనే ఉంటుందండి వాళ్ళకి. ల్యాండ్ ఎక్విజిషన్ అంటామండి, మనం వెళ్ళామా, చూసామా, కన్ను వేసామా, కొన్నామా, దీని వెనకాల కాంబినేషన్ కూడా ఇది. తలుచుకుంటే ఆ భూమిని సొంతం చేసుకోవటం నిమిషంలో పని ఈ కాంబినేషన్ ఫాలో అయితే. అర్థమైంది కదండి. వెరీ పవర్ఫుల్ నెంబర్ కాంబినేషన్ చెప్పాను కదండి. ఆ నెంబర్ మిమ్మల్ని ఫాలో అయితే మీరు కొనుక్కుంటూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో ధనవంతులు అనబడే వాళ్ళందరూ కూడా 1980s 1990s గజం 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు. ఆ సంగతి మీకు తెలుసో లేదా. ఇప్పుడు ఫాలో అయింది వాళ్ళని ఈ నెంబరు, కోటీశ్వర్లు అయ్యారు కదండి. ఇది లెక్క. ఈ రోజున మనం గజం 60,000 గజం 100,000 పెట్టుకుంటే మనమేం కోటీశ్వర్లు, మన దగ్గర ఉన్న డబ్బంతా పోతుంది. ఆ లెక్క వేరు, ఈ లెక్క వేరు. అక్కడ ఫాలో అయిన నెంబరు నేను చెప్పిన కాంబినేషన్. నెక్స్ట్ అగ్రికల్చరు, అగ్రికల్చర్ని బిజినెస్గా చేసుకోవటం, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని బిజినెస్గా చేసుకోవటం, దానికి కావలసిన కంపెనీలు పెట్టేసుకోవడం, ఆ తర్వాత జియాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఒక జియాలజిస్ట్ తయారవ్వాలంటే ఈ కాంబినేషన్ ఫాలో అవ్వాలి. మామూలుగా పిల్లలు ఎవరు జియాలజీ చదువుతామని అనరు, కానీ స్పెషల్గా చదువుతాము జియాలజీ అనే వాడికి మాత్రం ఈ నెంబర్ ఫాలో అవుతుంది. మైండ్స్, ఇంకా చెప్పాలి అంటే వెపన్స్ అండి, ఆయుధాలు, ఆయుధ వ్యాపారాలు, ఆయుధ ధనాగారాలు ఈ నెంబర్ ఫాలో అయితేనే వస్తాయి. నేను గబగబా ఒక 4 బుల్లెట్స్ 4 గన్నులు తెచ్చిపెట్టుకుంటా ఉంటే కుదరదండి, నన్ను ఈ నెంబర్ ఫాలో కావట్లే. సో నా దగ్గర సింగిల్ బుల్లెట్ ఉండదు. చాలామంది ఉంటారు కదా, ప్రతి పోలీసు వాడి దగ్గర ఒక గన్ ఉంటుంది, ప్రతి పోలీసు వాడి దగ్గర బుల్లెట్ ఉంటుంది. ఎస్, ఈ నెంబర్ వాళ్ళని ఫాలో అవుతుంది. ఆయుధం ఉన్న ప్రతివాడు ఈ నెంబర్లో ఉంటాడండి. ఈ నెంబర్ ఫాలో అయిన ప్రతి వాడి దగ్గర ఆయుధం ఉంది. ఆ లెక్కలో చూస్తే దుర్గాదేవి దగ్గర ఉన్న ఆయుధాలు, పాండవుల దగ్గర ఉన్న ఆయుధాలు, శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న ఆయుధం, మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి శంఖుచక్రాలు, ఇవన్నీ గిఫ్ట్ అన్నమాట. అర్థమైంది కదండి. దట్ ఈస్ ఎ పవర్ఫుల్ నెంబర్ అండి. ఫాలో అయితే ఇలాగే ఉంటుంది. ఇందులో పనిచేసేవాళ్ళు మనకి ఎప్పుడైనా ఎదురైనప్పుడు, మనం ఎప్పుడైనా చూసినప్పుడు మనం అనుకోవాల్సింది, అంటే యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ నేను అనుకుంటాను, ఓ ఈ నెంబర్ ఫాలో అయింది, వీళ్ళు ఇందులోనే ఉన్నారు. హ్యాండ్మేడ్ పిస్టల్స్ అంటారు. ఆఖరికి బాంబులు అండి, ఎక్స్ప్లోజన్ బాంబులు కూడా ఈ నెంబర్ మహత్యం. అర్థమైంది కదండి. అవ్వడానికి ఈ నెంబర్ చాలా చిన్నది కనపడుతుంది మనకి. ఇట్ మేక్స్ సో మెనీ థింగ్స్ అండి. ప్రపంచం ఆశ్చర్యపోయే విషయాలు నెంబర్స్లో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.